వడ్డరలకు న్యాయం చేసిన వారికే మద్దతు. వడ్డర కులస్తులకు వారి జనాభా ప్రకారం సీట్లు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషి చేసే వారికే మద్దతు ఉంటుందని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వడ్డర సామాజిక సంఘం అధ్యక్షుడు శివరాత్రి లక్ష్మణ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన వడ్డరల బతుకులు అదే విధంగా ఉన్నాయని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వారి అభివృద్ధి కోసం ఏ ప్రయత్నాలు కూడా చేయలేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 40,000కు పైగా ఓట్లు కలిగిన వడ్డరలకు న్యాయం చేసే వారికే మద్దతు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేందర్, శివరాత్రి శ్రీనివాస్, అరవింద్, కృష్ణ, శేఖర్, అనిల్ తదితరులు ఉన్నారు. అందకపోవడం చాలా గమనానుష్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. వడ్డరలు ఎల్లారెడ్డిపేటలో దాదాపుగా 2,300 మంది ఓటు బ్యాంక్ ఉన్న వడ్డర్లకు ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి సహాయాలు కానీ ఈ గడిచిన రాష్ట్రం సాధించుకున్న గడిచిన సంవత్సరాల్లో ఏది కూడా అందకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటున్న సమస్యల్లో ఏ సమస్యకు వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ అది అంతంత మాత్రగానే మిగిలిపోవడం, అదేవిధంగా వడ్డర్లకు ఉపాధి కల్పించే బండలపైన ఎటువంటి అధికారం లేకపోవడం, ఆ ఉన్నాధికారాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. వడ్డర్లకు ఎటువంటి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. గడిచిన సంవత్సరాలలో ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వడ్డర్లకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇక ముందు ఎవరైతే అధికారంలో ఉంటారో మా డిమాండ్స్, వడ్డర్ల డిమాండ్స్ని ఏ విధంగా మా డిమాండ్స్ ఎవరైతే పూర్తి చేస్తారో, ఎవరైతే హామీ ఇస్తారో వారికి వడ్డర్ల పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.